ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పంతొమ్మిదవ గురువారము సర్వలోకనాధుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్ధానును దాటబోవుచున్నది మొదటి పట్టణము యహోశువా గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదవ వచనం వరకు పదకొండవ వచనము మరియు పద్మూడవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు యావే యహోశువాతో నేడు నిన్ను ఇజ్రాయేలు ప్రజల ముందు గొప్పవాణిని చేసేదను నేను మోషేకు వలె నీకును తోడయ్యుందునని ఈ ప్రజలు తెలుసుకొందురు యోధానుగట్టును సమీపించినంతనే నీళ్లలోకి దిగి నిలబడుడని నిబంధనపు పెట్టెను మోయు యాజకులతో చెప్పుము అని పలికెను అప్పుడు యహోషువా నా దగ్గరకు రెండు మీ దేవుడైన యావే మాటలు వినుడు సజీవుడైన దేవుడు నాతో ఉన్నాడని తెలుసుకొనుడు అతడు కనానీయులను హిల్దీయులను హవ్వీయులను పెరిసీయులను గెర్గాషియులను అమ్మోరియులను యోబుసీయులను మా ఎదుటి నుండి తప్పక వెళ్ళగొట్టునని గ్రహింపుడు సర్వలోకనాథుని నిబంధన మందసము నాకు ముందుగా యోర్ధానును దాటబోవుచున్నది సర్వలోకనాథుడగు యావే నిబంధనపు పెట్టినెత్తుకొని యాజకులు యోధాను నీళ్ళలో దిగగానే ఎగువ నుండి వచ్చు నీళ్లు దిగువ నీళ్ల నుండి వేరై ఒకచోట ప్రోగై నిలుచును అని అనిను ఎహోషువ ఆజ్ఞ ప్రకారము యోర్ధాను నది దాటుటకు ప్రజలు శిబిరము నుండి బయలుదేరి యాజకులు నిబంధనపు పెట్టెను ఎత్తుకొని ప్రజల ముందు నడిచిరి యోర్ధాను నది కోతకాలమున పొంగి ప్రవహించును నిబంధన మందసము మోయువారు యోర్ధానులో దిగిరి వారి పాదములు నీళ్ళనంటగని ఎగువ నుండి పారు నీళ్లు ఆగిపోయెను సారా తాను చెంతనున్న ఆధాము పట్టణము వరకు చాలా దూరము నీళ్ళక రాసిగా ఏర్పడెను దిగువ వైపు అరభా అనబడు ఉప్పు సముద్రములోనికి ప్రవహించు నీళ్లు పూర్తిగా ఆగిపోయెను ఇజ్రాయేలు ప్రజలు ఎరుకో పట్టణమునకు ఎదురుగా నదిని దాటిరి నిబంధన మందసమును మోయు యాజకులు నది నడుమ ఎండిన నేలపై నిలబడిరి ఇజ్రాయేలు ప్రజలందరూ ఆరిన నేలపై నదిని దాటిపోయిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము వరకు ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి ప్రభు నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలియను ఏడు పర్యాయములా అని అడిగెను అందుకు ఏసు ఏడు కాదు ఏడు దెబ్బతి పర్యాయములు అని సమాధానమిచ్చేను ఏలైనా పరలోక రాజ్యము ఇట్టున్నది ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొన కోరెను ఆ రాజు లెక్కలు చూచుకున ప్రారంభింపగనే కోట్ల వరహాల రుణస్థుడొకడు అతని సమూహమునకు తీసుకుని రాబడిను వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్చవలేనని ఆజ్ఞాపించెను అప్పుడు ఆ సేవకుడు కాళ్ళపై పడి కొంత ఓపికపట్టుము నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనిను ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను వాని అప్పును కూడా క్షమించెను కాని ఆ సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొన్ని రూకలు రుణపడియున్న తన తోడి సేవకులలో ఒకని చూచి నీ అప్పు చెల్లింపు అని గొంతు పట్టుకొనెను ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి కొంచము ఓపిక పట్టిన నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడిను అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చువరకు వాణిని చెరసాలలో వేయించెను ఇది చూచిన తోడి సేవకులు ఎంతో బాధపడి జరిగినది అంతయు తమ యజమానునకు ఎరిగించిరి అప్పుడు ఆ యజమానుడు వాణిని పిలిపించి నీచుడా నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితిని నేను నీ పట్ల దయచూపినట్లు నీ తోడి సేవకునిపై నీవు దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరిని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలిన తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గలిలియా సీమను వీడి యోధాను నదికి ఆవలనున్న యూదయా ప్రాంతము చేరెను ఇది క్రీస్తు సువిశేషము గాక